మా ఇల్లు కట్టేప్పటి నుంచి నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో అవన్నీ మీకు ఇప్పుడు చెప్తా. అవన్నీ చెప్తే మీకు క్లారిటీ యూజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. నా పేరు కవిత. మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. మా ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. నాగలక్ష్మి నిద్రపోతా ఉంది ఈ టైంకి, లేకపోతే నాగలక్ష్మి వచ్చిండేది. ఇంటి దగ్గరికి వచ్చాం సాయంత్రం. సో చాలా రోజులకి, ఇప్పటికి నాకు తెలిసినంత వరకు ఎన్ని రోజులు అయింది కదా కవిత వీడియో తీసి ఇంటిది? ఇంటి తీసి నెల అయిందో, నెల రెండు నెలలు అయింది ఇంటి అప్డేట్ తీసి. ప్రజెంట్ చూడండి, ఇక్కడ చూడరా వాటర్కి, ఆ సూర్యుడికి. ఆ సూర్యుడికి చూస్తే కనపడుతుంది తమ్ముడు, అడుగును భర్తను చూసిన కదా. రెండో కోటింగ్ ప్లాస్టింగ్ జరిగిపోయింది. రెండు కోటింగ్లు ఉంటాయంట మా ఇల్లు. తర్వాత నాకు అర్థమైంది రెండు కోటింగ్లు ఉంటాయి. ఒక కోటింగ్ గరికి గరికి వేస్తారు, రెండో కోటింగ్ బాగా స్మూత్గా వేస్తారు, సిమెంట్ ఎక్కువ ఉంటుంది. అది రెండో కోటింగ్ ఈరోజే నిన్న అయిపోయింది. మా ఇంటి ఇల్లుని విండోస్ హౌస్ అనొచ్చు అనమాట. విండోస్ ఎక్కువ మా ఇంటికి, డిఫరెంట్గా ఉంటాయి మాకు. మనోజ్ గారు, ఇంజనీర్ మనోజ్ గారు ఇచ్చారు. ఆయన నెంబర్ స్క్రీన్ మీద ఇస్తూ చూడండి. ఎవరికైతే హౌస్ ప్లానింగ్ కావాలో, ఆయన ఆర్కిటెక్ట్ మామూలుగా ఇవ్వడు. మేమే ఇంకా ఆయన స్టైల్స్ మేము భరించలేము. ఒక్కొక్కసారి ఏంటంటే మా స్టైల్ కావాలో దొరకాలి కదా, అంత ఓవర్ స్టైలు. సో ఆయన ఇచ్చిన దాంట్లో ఒక 80% చేసాము. చేస్తే ఇంత స్టైల్ వచ్చింది. ఆయన ఇచ్చిన దాంతో చేస్తే ఇంకా హైలైట్. కావాలి ఏరియాలో అన్ని దొరకవు కాబట్టి మాకు దొరికే దాన్ని బట్టి ఆ షేప్లో వస్తాయి. వెరైటీ విండోస్. యాక్చువల్గా నాకు ఫస్ట్ నచ్చలే, అంటే దాని మెయింటెనెన్స్ కష్టం ఉంటుందేమో అనుకున్నా. కానీ ఆ విండోస్ చూసి అందరూ ఈ విండోస్ డిఫరెంట్గా ఉన్నాయి, ఇదే ఎవరొచ్చినా ఇంటీరియర్ కోసం వచ్చిన వాళ్ళు కూడా భలే ఉన్నాయి, డిఫరెంట్గా భలే ఉన్నాయి. ఇక్కడెక్కడ చూడలేదు ఈ విండో అని చెప్పి అంటా ఉన్నారు. కానీ నాకు కూడా ఇది ఫైనల్ లుక్ వచ్చిన తర్వాత ఇటు పక్క నుంచి చూస్తుంటే నేను రోజు ఇటు తిరిగి వెళ్తావా. మీరు నాకు తెలిసి అంతకుముందు చూసిన ఇంటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి లోపల కూడా చూపిస్తుంది కవిత. కవిత ఏదో కొన్ని వివత్సమైన టిప్స్ ఇస్తుంది ఇల్లు కట్టిన వాళ్ళకి. విపత్సమైన కాదు, అంటే నేను ఏదైతే ఇబ్బంది పడ్డానో అవి మీరు ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. నేను చెప్పిన వాళ్ళు చాలా ఫేస్ చేసిందన్నమాట. ఎందుకంటే సడన్ గా అబ్బా ఇది మార్చాలా, మళ్ళీ అన్ని కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది. అంటే కొన్ని తెలియదు కాబట్టి మనకి, నేను చెప్పే వాటిని బట్టి మీరు నేర్చుకుంటారు. అంటే నేను నేర్చుకున్నా కాబట్టి మీకు చెప్తా. అంటే నాకు అంత క్లారిటీ లేకుండా ఏదో కట్టాలి, డ్రీమ్ హౌస్ కట్టాలి అని చెప్పేసి స్టార్ట్ చేసి కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, కొన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. వాటిలో టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అయిపోయిన తర్వాత. అందుకని చెప్పి ముందే తెలుసుకొని ఇల్లు కట్టడం స్టార్ట్ చేయాలి. అది చూపిస్తా చెప్తా. అంటే నేను ఎక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ చేశాను, ఇది మీరు ముందే తెలుసుంటే ఇట్లా చేసుకోవచ్చు అని. అంటే నాకు అసలు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్ ఉన్నప్పటి నుంచి ఇల్లు స్టార్ట్ చేసినాం. ఎంత కొంత మా ఇంజనీర్ దయ వల్ల, ఇంకా మేస్త్రి వల్ల, వర్కర్స్ వల్ల, వాళ్ళ దగ్గర నేర్చుకొని నేను మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఇంకోటి ఏంటంటే, నాకు వర్కర్స్ దగ్గర నేను అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ తర్వాత ఇది కావాలని చెప్పి స్టార్ట్ చేసిన. అన్ని గూగుల్లో సెర్చ్ చేసి ఇంజనీర్ గారిని అడిగి వాళ్ళందరినీ. ఇది కంప్లీట్గా ఎలివేషన్ అయితే అవ్వలేదు, అయిపోయిన తర్వాత ఇంకా మంచి లుక్ వస్తుంది. మనోజ్ గారు అంటుంటే అదే పెయిడ్ ప్రమోషన్ అనుకోవాలండి. ఆయన నాకు నచ్చే ఆయన పేరు చెప్తున్నా తప్ప, ఆయన డబ్బులు ఆయన ఇచ్చేసాం. గుడ్ పర్సన్, అది నాకు ఎవరైనా నచ్చారనుకో వాళ్ళే షాక్ అయిపోతారు. నేను చెప్పి మంచి మాటలకి అట్లా చెప్పాలనిపిస్తుంది, జెన్యున్ గా చెప్పేస్తాను. మా ఇల్లు ఎంట్రన్స్ అయితే ఇది, ఇంటీరియర్ అయితే స్టార్ట్ అయింది. ఫాల్ సీలింగ్ కోసం ఈ ఛానల్స్ కొట్టించాము. కరెంటు వాళ్ళు కరెంటు వైరింగ్ లాగితే ఇది షీట్ వేసేస్తారనమాట. వాళ్ళు రెండు రోజులు ఆబ్సెంట్ అనమాట, ఇంక అందువల్ల లేట్ అయిపోతూ ఉంది. అంటే వర్కర్స్ అందరు కూడా మనకు సపోర్ట్ చేయాలి, అప్పుడే ఇల్లు తొందరగా అవుతుంది. సో దానికోసం ముందు ప్లానింగ్ కూడా ఉండాలి. నువ్వేం దర్జా కూర్చుని, మన గ్రానైట్ అయితే ఇదే విండోస్కి. గ్రానైట్ పేరు ఏంది? బ్లాక్ గెలాక్సీ. సో ఇదనమాట, ఇదే దీనికోసం కూడా ఎన్ని తిప్పలు పడ్డాము. అంటే మాకు అన్నీ కొత్త అయిపోయేసరికి అందులో మా ఆది మోహన్ చూస్తే రేట్లు ఎక్కువ వేస్తారు. ఎందుకంటే అడగడు, నేను అడగాల, నేను అడిగితే నన్ను తిడతాడు. అందుకని చెప్పి నేను కాముండి ఆది కాము తెలిసి మీరు రేట్ల విషయంలో మాత్రం ఎవరో ఒక అడిగి అంతకుముందు ఇల్లు కట్టిన వాళ్ళు తీసుకెళ్తే బెటర్. అట్లయితేనే తెలుసు కదా వాళ్ళకి ఎంత తీసుకున్నారో తెలుసు కాబట్టి దానికి ఒక రూపాయి ఎక్కువ వేస్తే ఓకే, 10 రూపాయలు ఎక్కువ వేస్తారు మనం తిరిగి. అందుకని ఎవరైనా కడుతుంటే వాళ్ళని అడగండి, రేట్లు కనుక్కోండి, ఎంత తెచ్చుకున్నారు. మనకు కూడా వాళ్ళంత వస్తే ఓకే, ఇంకా తక్కువకి వస్తే ఇంకా హ్యాపీ, ఎక్కువైతేనే బాధ. సో ఇదనమాట. ఈ గ్రానైట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, ఇది కూడా ఒక ఐడియా ఉండాలి ముందే మనకి. ఇది ఎందుకంటే బ్లాక్ గెలాక్సీ ఎందుకు తీసుకున్నాం అంటే లైట్ వేస్తే స్టార్స్ లాగా మెరుస్తూ ఉంటారు. వెంటిలేషన్ కోసం మేము ఇది ఎక్కువ విండోస్ పెట్టించుకున్నాం, ఆయన కూడా పెట్టారనమాట. సో అది అంటే వెంటిలేషన్ కూడా చూసుకోవాలి. అంటే ఎప్పుడు 24 అవర్స్ లైట్లు వేసుకొని ఉండేలాగా కాకుండా కొంచెం విండోస్ ఎక్కువ ఉంటే వెంటిలేషన్ గాలి వెలుతురు అన్నీ వస్తాయి. సో ఇట్లా అనమాట. ఇదంతా వచ్చిన తర్వాత
పెయింట్ అది పెయింట్ కాదు వైట్ వాష్ అంటారు ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ చేసే ముందుగా అదేసేస్తారు లైఫ్ లాంగ్ అట్లే ఉంటుంది అదట అంటే దానిపైన షీట్ వస్తుంది అది మాది ఇక్కడంతా వుడ్ టైప్ వస్తుంది ఈరోజు వీడియోలో నేను అది చూపిస్తాను మా ఇంటీరియర్ డిజైన్ ఒక క్లిప్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది బాగుంటుంది కూడా సో ఇది కూడా ఎట్లా కటింగ్ అంటే దీన్ని ఏమంటారు కటింగ్ నాకు తెలియదు కానీ దీనికి వెళ్ళి ఇది అతుక్కోవాలి అంటే దాని మీద పెట్టకూడదు దీన్ని ఏ కటింగ్ అంటారు నాకు తెలియదు ఇట్లా ఇట్లా క్రాస్కి వస్తుంది కదా రెండు అట్లా అంటించాలన్నమాట అట్లా కట్ చేపిస్తే బాగుంటుంది అక్కడ చూపిస్తాను బెడ్రూమ్లో ఫస్ట్ ఇలా పెట్టారు మళ్ళీ ఇంజనీర్ గారు చెప్పిన తర్వాత నేను చెప్పిన తర్వాత మార్చారనమాట దీని మీద పెట్టకూడదు గ్రానైట్ ఇక్కడ దీని మీద పెట్టారు తెలియక వాళ్ళు మనం చెప్పలేదు కాబట్టి ముందు ఇప్పుడు దీని మీద రీల్స్ కూడా ఉంటాయి ఏమవుతుందంటే దీని మీద పెట్టితే ఎడ్జిట్ వచ్చేసింది ఇప్పుడు ఇది తీసేసి మళ్ళీ పెట్టాలా అది ముందు ప్లానింగ్ ఉండాలా మనకి ఏ షేప్ కావాలి అనేది ముందు ప్లానింగ్ ఉంటే దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఫాల్ సీలింగ్ ఇంకా అవ్వలేదు ఇది అంతా వుడ్తో వుడ్ టైప్ వస్తుంది వెనీర్తో అది వేసిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే మనం ఇల్లు కట్టాలి అనుకుంటే మనకి ఎంత ప్లేస్ ఉంది ఎంత ఇల్లు కట్టాలి ఎన్ని బెడ్రూమ్స్ కావాలి ఎన్ని బాత్రూమ్స్ కావాలి అలాగే ఎంత బడ్జెట్ ఇంటీరియర్ మొత్తం డిజైన్ చేయించుకొని ఒక 1 ఇయర్ రీసెర్చ్ చేసి మొత్తము అప్పుడు మొత్తం డిజైన్ చేయించుకున్న తర్వాత ఎంత బడ్జెట్ అవుతుందో అర్థమవుతుంది ముందే నువ్వు దిగిన తర్వాత ఇంటీరియర్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఎక్కువ అయిపోద్ది మీ దగ్గర డబ్బులు ఉండవు కాంప్రమైజ్ అవ్వాలి ఇంకొకటి ఏంటంటే ఇంటీరియర్ స్టార్ట్ డిజైన్ చేసేటప్పుడు కొన్ని నచ్చవు మనకి అప్పుడు సడన్గా మార్చాలంటే కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అందుకని ఇంటి ప్లాను ఇంటీరియరు మొత్తం తీసుకొని డిజైన్ తీసుకొని అప్పుడు మన చేతిలో ఉండి ఇంకా హ్యాపీరా ఇల్లు స్టార్ట్ చేద్దాం ఇదే కావాలని గట్టిగా ఫిక్స్ అవ్వాలా రెండు ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు మేము రెండు ఆప్షన్స్ పెట్టుకొని కొన్ని కన్ఫ్యూజ్ అయ్యి లేట్ అయిపోయినాయి అట్లా ఎందుకంటే ఇది బాగలేదు ఇది మార్చాలి అంటే ఇల్లు కట్టేటప్పుడు మార్చేది అది రిస్క్ పని అందుకనేసి ముందే ప్లాన్ గీయించుకొని ఇంటీరియర్ డిజైన్ తీసుకొని అప్పుడు ఇంటి ప్లాన్లోకి దిగండి ఇంకొకటి ట్యాప్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి 4-5 రకాలు ఉంటాయి మన బడ్జెట్ని సెలెక్ట్ చేసుకోవాలా మన వాటర్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలా అట్లా మేము సెలెక్ట్ చేసి దానికి కూడా లేట్ అయింది మేము డైవర్టర్లు పెట్టామన్నమాట అదైతే లుక్ వైజ్ బాగుంటుంది అని ఇప్పుడు హెడ్ షవర్లు ఉంటాయి కదా అవి మన ఇష్టం అది మన బడ్జెట్ మనీ పెంచుకుంటా పోవచ్చు కమోడ్స్ వచ్చేసి వాల్ కమోడ్సా మామూలు కమోడ్సా ఏంటి అనేది అది కూడా ముందే సెలెక్ట్ చేసుకోవాలి అప్పటికప్పుడు కావాలంటే ఏం రావు ఎందుకంటే ఇది ప్లాస్టింగ్ అవ్వకముందు ప్లాస్టింగ్ అయిన తర్వాత వెంటనే పగలగొట్టి చేయాలన్నమాట ఇదంతా ప్రాసెస్ సో ఫస్ట్ నేను చెప్పాను కదా ముందు ప్లాన్ అంతా మన దగ్గర ఉన్న తర్వాత ఇంటి పెన్లోకి దిగితే హ్యాపీగా అయిపోతుంది పని కొన్ని ఇప్పుడు కరెంట్ బోర్డులు ఇటు సైడ్ కావాలి అటు సైడ్ కావాలి ఇటు ఉంటే బాగుంటుంది అటు ఉంటే బాగుంటుంది అట్లా ఇది మార్పిస్తున్నాయి ఇది అటునింది కాదు ఇటుంటే బాగుంటుందని మార్పించిన కానీ మళ్ళీ నాకు ఇటు కాదు అటుంటేనే బాగుంటుంది అని అనిపిస్తుంది ఇన్ని మార్చలేము ఏదో ఒకటి కాంప్రమైజ్ అయితే బాగుండు అంటే ఇలాంటి చిన్న చిన్నవి ప్రతి ఒక్కటి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అందుకే ముందుగా ప్లాన్ ఉంటే మనకాడ మనకు అర్థమైపోద్ది నీట్గా ఎలా చేయించుకోవాలి అని అనేసి నాకు అంటే ఉదయం నుంచి ఇంటీరియర్ అతనికి చెప్పాలని మర్చిపోయినాను ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి అంటే ఈ కబోర్డ్స్ చూసి ఇది ప్లాన్ చేయాలా కాకపోతే ఇది ఈక్వల్గా చేసినారు మళ్ళీ ఇది జరపాలరా ఒక అడుగు జరిపితే అప్పుడు మనకు కబోర్డ్స్ వస్తాయి ఇప్పుడు ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చినాం మనం ఇంకా అవ్వలేదు లేదు కిచెన్ అయిన తర్వాత చూపిస్తాం మళ్ళీ మనం కిచెన్ డిజైన్ చేయించుకునేటప్పుడు మనం ఏ ఫ్రిడ్జ్ కొనాలా మనం ఏం వాటర్ ప్యూరిఫైయర్ కొనాలా మనం ఏ ఓవెన్ కొనాలా ఏ గ్యాస్ స్టవ్ కొనాలా ఏ ట్యాప్ పెట్టాలా ఏ సింక్ కొనాలా ఇవన్నీ మనకాడ ముందే తెలిస్తే దాన్ని బట్టి నీట్గా డిజైన్ చేసుకోవచ్చు దానికోసం మా ఇంజనీర్ తల తిని నేను ఇది ఏది కావాలి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ నేను తల నన్ను అమెజాన్లో సెలెక్ట్ చేసి ఆయనకి పంపిస్తే అప్పుడు ఆయన దాన్ని బట్టి డిజైన్ చేశాడనమాట సో మెజర్మెంట్స్ అనేవి ఏ బ్రాండ్ అనేది మనకు అన్ని తెలిస్తే దాన్ని బట్టి సెట్ చేసుకొని ఒక డిజైన్ లాగా చేసుకోవచ్చు అనమాట సో దానికోసమే నేను అంతా ప్రీ ప్లానుడ్గా చేసుకుంటే బాగుంటుంది అని అనేది ఇంత గట్టిగా చెప్పేది అందుకే ఎందుకంటే ఆ టైంలో మీకు టెన్షన్గా ఉండి ఏదో ఒకటి సెలెక్ట్ చేసేస్తారు నేను కూడా ఇంజనీర్లకు కూడా మనం ఏం చెప్తాం అంటే ఏదో ఒకటి పెట్టండి సార్ అంటాం అవును ఎందుకు లేదు కానీ ఈ కిచెన్లో వరకు నేను సెలెక్ట్ చేసినాను ఆయన కూడా నాకు చాలా పంపించారు అసలు పాపం అన్నీ ఇది సెలెక్ట్ ఇదే మేడం ఇదే ఇదే అని సెలెక్ట్ చేసుకోండి ఏదో అని అట్లా అన్నీ పంపిస్తే వాటిలో తిప్పి 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 మళ్ళీ ఆయన సజెషన్స్ అడిగి నేను ఓకే చేసిన ఆయన గురించి ఎంత ఎందుకు చెప్తున్నానంటే ఆయన బుర్ర తిన్నాను కాబట్టి నేను ఇంత మంచిగా చెప్తున్నాను అంతే ఇప్పుడే ఇంటికి వెళ్తా ఉన్నారు పనిచేసి
ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత 100 రకాల డౌట్లు వస్తాయి. ఇది ఆడకు పెట్టాలా, ఈడకు పెట్టాలా, మధ్యలోకి పెట్టాలా, ఇట్లాంటివన్నీ అన్నమాట. ఇది యూటిలిటీ ఏరియా, దీది దానికి కలపాలా వద్దు, దీన్ని అప్స్టేర్ గురించి దాన్ని డౌన్గా ఉంచాలా అని క్లారిటీ లేదు. మళ్ళీ ఇంకా పని జరిగే కొద్ది కొన్ని నేర్చుకోవాలి. అట్లా కొన్ని కరెంటు విషయంలో కానీ, కరెంటు కూడా ఇది ఆది ఏం చేశాడంటే షార్ట్ సర్క్యూ అంటే షార్టేజ్ రాకుండా, అంటే ఎవరైనా ఏలు పెట్టినా ట్రిప్ అయిపోతుంది అనమాట. అట్లా పెట్టించుకున్నాం ఎందుకు, నాగలక్ష్మికి కనపడదు కదా, అలాగే పాప చిన్నది మావయ్య ఇంకా పెద్దోళ్ళు కాబట్టి, అందుకని దాంట్లో ఏలు పెట్టినా ఇంకా షాక్ కొట్టకుండా ఉండేలాగా చేయించుకున్నాం. ఇవన్నీ మనకు ముందైతేనే, మాకు కరెంటు వాళ్ళు కూడా సజెస్ట్ చేశారు కొన్ని ఇట్లా, అంటే ఫస్ట్ మనం వర్క్ చేయించుకునేటప్పుడు ఆ వర్కర్ దగ్గర కూడా మనం కొన్ని నేర్చుకోవాలి ఫస్ట్, ఏది బాగుంటుంది వాళ్ళు సజెస్ట్ చేస్తారు మనకి. సజెస్ట్ చేసినప్పుడు మనం ఆప్షన్స్ ఎంచుకోవచ్చు మన బడ్జెట్ని బట్టి. సో అట్లా చేసుకుంటా పోతే ఇల్లు అనేది నీట్గా వస్తుంది. ఇంటి పని చాలా ఉంది. ఎంత ఉందంటే ఇది ఎప్పుడు అయిపోద్దా, ఒక 2 సంవత్సరాలకి అయిపోద్దా అనిపిస్తుంది. అండ్ వర్కర్స్ వచ్చి చేసేస్తే ఫాస్ట్గానే అవుతుంది. కాకపోతే ఇదేంటంటే ఇల్లు అనేది సివిల్ వర్క్ మాత్రం ఒక్కరే చేస్తారా, అదంతా చేసిన తర్వాత మన చేతికి ఇస్తే పెయింట్ రావాలా, కరెంటు వాళ్ళు రావాలా, ఫాల్ సీలింగ్ వాళ్ళు రావాలా, వుడ్ వర్క్ వాళ్ళు రావాలా, టైల్స్ వాళ్ళు రావాలా, గ్రానైట్ వాళ్ళు రావాలా, ఇవందరూ ఒకదాని మీద ఒకటి డిపెండ్ ఉండదు. ఒక పని అయిపోతే కానీ ఇంకో పనికి వెళ్ళలేరు. సో అట్లా ఇంటీరియర్ దగ్గర లేట్ అవుతుంది. మాది ఒకసారి యూట్యూబ్ రూమ్ అంటాడు, ఒకసారి హోమ్ థియేటర్ అంటాడు. అంటే మాది క్లారిటీ లేదు, హోమ్ థియేటర్ చేపిద్దామా యూట్యూబ్ రూమ్ లాగా చేసుకుందామా అని అనేసి. ఇప్పుడు మాది వల్ల పని అయిపోతుంది, ఎందుకంటే ఫాల్ సీలింగ్ చేయించాలా ఫస్ట్. ఫాల్ సీలింగ్ అయిపోయిన తర్వాత పెయింట్ వేయించాలా, పెయింట్ వేసిన తర్వాత టైల్స్. ఆ యూట్యూబ్ రూమ్ ఫస్ట్ నుంచి ఆగిపోతూనే ఉంది, స్లోగా జరుగుతుంది. కరెంటు విషయంలో ఆగిపోయిందా, ఎందుకంటే కరెంటు హోమ్ థియేటర్కి వేరేలాగా చేయాలి, యూట్యూబ్ రూమ్కి అయితే వేరేలాగా చేయాలా, అది కన్ఫ్యూజ్ చేసేసి నేను. కానీ ఫైనల్గా అయితే హోమ్ థియేటర్కే చేపించేసిన కరెంటు, ఎందుకంటే మళ్ళీ ఫ్యూచర్లో కావాలి అనుకుంటే రాదు కాబట్టి. 1 రూపాయి పోయినా పర్లేదు అని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అడుగుతుంటే ఫాల్ సీలింగ్ చేయించాలా అది చెప్పు అది అంటే యూట్యూబే అంటాడు. ఒకసారి లేదు అయితే హోమ్ థియేటర్ చేయించుకుందాం అంటాడు. ఏదో ఒకటి చేపించి చెప్పురా నాయన ముందు అంటా ఉన్నా. ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇదంతా వేస్తున్నారు, ఇదంతా అయిపోద్దిలే ఇంకా. యాక్చువల్గా మా ఇంజనీర్ ఇచ్చింది, స్టెప్ మెట్స్ ఇచ్చారు కింద కూడా. ఏమంటారు మెట్లు, స్టెప్పులుగా ఉంటాయి, స్టెప్సే కదా స్టెప్. జిగ్జాగ్ మెట్లు అంటే ఇట్లా ఇలా వచ్చి ఇలా కింద కూడా అట్లానే షేప్ వస్తాయి, అప్ అండ్ డౌన్ లాగా. కింద మాత్రం అలా ఇవ్వలేదు అన్నమాట, ఎందుకంటే కింద మనుషులకి తగులుద్దేమో అని చెప్పి. మెయిన్ మా ఆది గురించి ఆలోచించి, మా ఆది కదా నేను కింద తలక తగలద్దేమో అని కిందకు వస్తే. దాన్నంతా నేను మొత్తం వుడ్ వర్క్ తో క్లోజ్ చేయించేసిన. ఆది ఎంత హైట్ ఉంటాడో అంతవరకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు మనుషులు తగలడానికి, స్టైల్ గా పెట్టారు ఇక్కడ. ఈ స్టెప్స్ బాగా నచ్చినాడు. యాక్చువల్గా కింద కూడా ఇట్లే వస్తే ఇంకా బాగుండేది, కాకపోతే అంత వస్తే చిన్నపిల్లలకైనా ఎవరన్నా మా పాప అయినా ఇబ్బంది అని చెప్పేసి అది క్యాన్సిల్ చేసుకొని ఇట్లా ఏడ పైన పెట్టించుకున్నాం అనమాట. ఇది వచ్చేసి నాగలక్ష్మి వాళ్ళ బెడ్రూమ్, ఇంకా అవ్వలేదులే. సీలింగ్కి రెడీ అయిపోయింది. నాకు అన్నిట్లో కల్లా నాగలక్ష్మి వాళ్ళ బెడ్రూమ్ డిజైనే బాగా నచ్చింది, చాలా సింపుల్గా స్టైల్గా నై. ఇప్పుడు చూపిస్తా నాగలక్ష్మి బెడ్రూమ్ చూపిస్తా. నాగలక్ష్మి బెడ్రూమ్ ఇక్కడ చూపించేసి ఇది ఇటు ఇది టీవీ యూనిట్, ఇది చూపించిన ఇబ్బంది లేదు. ద నాగలక్ష్మి వాళ్ళది ఎట్లా వస్తుంది, సేమ్ కలర్స్ కదా. సేమ్ కలర్ రెడ్ రెడ్ కాదులే నాన్న, అది ప్రింటింగ్ లో అలా వచ్చింది, వాల్నట్ కలర్. మా అది అంటే మేము ఆ రోజు విండోస్ సెలెక్ట్ చేసాం కదా, మహోగనీ కలరు వాల్నట్ కలరు. వాల్నట్కే వెళ్ళా ఎందుకులే పాపంలే అని. నాకు మహోగనీ మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది అని అనిపిస్తా, అందుకని మా అది దానికి కాంప్రమైజ్ అయ్యి అట్లా వెళ్ళిపోయినాం అనమాట. మొత్తం వుడ్ టైప్లోనే వస్తుంది, మీకు వీడియో చూపిస్తాలే అర్థమవుతుంది. మా ఇల్లు అవ్వకముందే గార్డెన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక అంటే ఈ సివిల్ వర్క్ అయిపోయిన తర్వాత, ఈ ఇంటిది అయిపోయిన తర్వాత కాంపౌండ్ వాల్ కట్టుదామని, కట్టిన తర్వాత వెంటనే చెట్లు వేద్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాను. మా నాన్న దగ్గర నుంచి మామిడి చెట్టు తెచ్చాను, మా నాన్నకి అన్నీ చెప్పి పెట్టాను, అంటే ఫ్రూట్స్ చెట్లు అన్నీ తెలానా తెచ్చిపెట్టు అని. తెచ్చిపెట్టినా కానీ ఏడ వేస్తే కదా, అందుకని చెప్పేసి మా వాచ్మెన్ మామయ్య కలిసి అడంతా గోంగూర నారు, బెండ చెట్లు, బెండ నారు అవన్నీ చూపిస్తా. ఈరోజు ఎరువు కూడా వేసాడు మా వాచ్మెన్ అంకుల్. ఆయనకి బలే పిచ్చి ఇలాంటి బాగా ఇంట్రెస్ట్. నేను అనుకుంటే నాకు మంచి ఆయన దొరికిండ్లే అనిపించింది. ఎక్కడికి అది ఆయనే మొక్కలు నాటింది, ఆయనకి బలే ఇంట్రెస్ట్, ఎరువు వేస్తుంటాడు బాగా.
ఆడికి ఎక్కడికి రా అంకుల్, చెట్లు కాడికి రండి. చిక్కుళ్ళు, బెండ, టమాటా. టమాటా ఆల్రెడీ వచ్చాయి, వచ్చినాయి, వచ్చి చాలా రోజులు అయింది. కాకర చెట్టు కూడా వానకి ఎండిపోయింది. బేర చెట్లు, బేర చెట్లు కూడా బేరయి ఉన్నాయి, బెండయి ఉన్నాయి, గోంగూరు ఉంది, వంగనారు ఉంది, టమాటా ఉంది, గెనిసిగడ్డ ఉంది. ఇంకేంటి అంకు, చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, అదే మేము ముట్టికాయలు అంటాం, నాకు ఇష్టం. గోంగూర పోసిండ్రు మొన్న వాన వల్ల కొంచెం ఇబ్బంది పడ్డేది. అవును, కాకరకాయలు కూడా మాడిపోయినాయి, నల్లగా వచ్చేసినాయి. ఎరువు సరిపోయినట్లేదే, కొంచెం కొంచెం వేద్దామనే. చిన్న చిన్న చెట్లు కదా, పెరిగితే ఉదయం వేపించింది. టమాటా మొక్క ఇచ్చారు, నాకు చెట్లు అంటే భయంకరమైన పిచ్చి. ఆ చెట్లు కాడు అంగడి అమ్మే కాడు చూసినప్పుడల్లా చెట్లు తెచ్చుకుందాం అది అంటారు. ఆడపడతా చెట్లు తెచ్చి అని అంటారు. ఇది అయిపోతే ఇంకా నాటేయచ్చు ఇబ్బంది లేకుండా. నేనైతే కలల్లోనే బతుకుతూ ఉంటాను, ఎందుకంటే ఎప్పుడు పాము పండు వాళ్ళు కడతారా, ఎప్పుడు చెట్లు నాటాలా అని. అట్లా అన్ని చెట్లు తెచ్చి కుండీలు బొక్కలేసి పెట్టున్నా, ఇది అయిపోతే అంత నీటిగా. సో ఈ సైడు కొంచెం ప్లాస్టిక్ ఖాళీ ఉంది ఇప్పుడు, ఎందుకు అది చెయ్యాలి? అది పరంజా వేయాల. ఎందుకు లేట్ అయింది? పరంజా అవన్నీ కర్రలు ఉప్పు తీసుకొని ఇటు తెచ్చుకొని వేసుకోవాలి. ఒక సైడ్ ఇప్పుడు పెండింగ్ ఉండదు, ఇది ఒకటే. రేపు అయిపోద్ది, లేదు అన్ని వైపులు అయిపోయింది కానీ ఇది ఒక సైడ్ కొంచెం ఉంది. ఇది ఒక సైడ్ ఒక వారం పడుతుంది లేదు, ఫస్ట్ కోటింగ్ తడవాలి బాగా. సో ఇంటి విషయంలో వీడియో క్లోజ్ చేసే ముందు ఒక మాట ఏంటంటే, ఒక టైం పీరియడ్ పెట్టుకొని ఇల్లు స్టార్ట్ చేయొద్దు. అంటే 8 నెలలు 1 ఇయర్లో అయిపోవాల్సిందే, ఎలాగైనా ఆవేశపడి కట్టమంటే కట్టేస్తారు. ఇంటీరియర్ చేసే వాళ్ళు కూడా చేసేస్తారు, నోట్కి వచ్చినా చేసేస్తారు. ఎందుకంటే ఆవేశపడి 2 నెలలు అయిపోవాలి, 3 నెలలు అయిపోవాలని ఒక టైం లిమిట్ పెట్టామనుకోండి, ఇల్లు కంప్ అయిపోద్ది. ఆ ట్యాపులు ఊడిపోతూ ఉంటాయి, ఆ గోడలు పెచ్చులు ఊడిపోతూ ఉంటాయి, ఇవన్నీ జరిగేదే. తలుపులు ఊడిపోతాయి, కిటికీలు ఊడిపోతాయి. కాకుండా స్లోగా అయినా సరే, ఎంత టైం అయినా పట్టినా సరే అలా చెప్పండి ఎవరికైనా పని వాళ్ళకి, అప్పుడు బాగా జరగదు. మేము ఫస్ట్ ఫెబ్కి అయిపోవాలి అనుకున్నాం, ఇప్పుడు మనసు మార్చుకున్నాం. మే అయినా పర్లేదు, జాగ్రత్తగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాం. అంతే, అంటే మేము మార్చి 8వ తేదీకి 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఉండు ఒక సెకండ్ నాన్న, ఇంకా ఆ టయానికి ఎత్తుకున్నా. ఆ మార్చి 8వ తేదీ లోపు అయిపోవాలి, ఇంట్లో చేరాలని గట్టిగా ఫిక్స్ అయ్యాము స్టార్ట్ చేసేటప్పుడే. కానీ ఇప్పుడు పనిని చూసిన తర్వాత ఇంకా స్లోగా అయినా గట్టిగా నీట్గా చేయించుకుందాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి, మా చెనిదిలోపు పాలు పొంగిచ్చేసి ఊరికి అట్లా చేసుకుందాం. పాలు పొంగించాలి కాబట్టి అంతవరకు అయిపోద్ది. తర్వాత మంచిగా అందరిని పిలిచి మీరందరూ కూడా రావాలి మా ఇంటి ఓపెనింగ్కి. అందరికి చాలా చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి వీడియో నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్.